हाय फ्रेंड्स वेलकम टू मनविल चैनल वीडियो द्वारा प्यूर ईवी अने कंपनी लो मनको इलेक्ट्रिक व्हीकल्स अवेलेबल गा उन्नाई दींट्लो वन आफ द व्हीकल वच्चेसी ई प्लूटो 7G अयिते ई व्हीकल योक्क प्रत्येकतलु एंटि दीनि फीचर्स गानी स्पेसिफिकेशन्स गानी एमेम उंटायि अनि चेप्पि मनं ई पूर्ति वीडियोलु अयिते चूद्दां फ्रेंड्स अयिते वीडियोलोकि वेल्ले मुंदु ना चानल नि एवरैते सब्स्क्राइब चेसुकोरो सब्स्क्राइब चेसुकोंडि वीडियोस अनि मी फ्रेंड्स कूडा यूजफुल गा अनिपिस्ते वाळ्ळकि कूडा शेर चेयंडि सो प्रेजेंट अयिते मनं वीडियोलोकि अयिते वेल्लिपोदां फ्रेंड्स फ्रेंड्स प्यूर ईवी अने कंपनी लो मनको नार्मल गा थ्री वेहिकल्स अयिते अवेलेबल गा उंटाई अयिते वेरे ब्रांड्स लो चूसिनट्लयिते ओनली स्कूटर्स उंटाई बट ई कंपनी लो वच्चेसी मोटर सैकिल्स कूडा उन्नायन्नमाट सो इवन्नी कूडा इलेक्ट्रिक वेहिकल्स अंटे इलेक्ट्रिक मोटर सैकिल उंदी इलेक्ट्रिक स्कूटर्स कूडा उन्नायन्नमाट सो प्रेजेंट मनं चूसे ई मोडल वच्चेसी ई प्लूटो 7G अनी इलेक्ट्रिक स्कूटर अन्नमाट अयिते దీంట్లో మనకు 7 కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి సో ఒకటి వచ్చేసి మనం చూస్తున్న కలర్ వైట్ కలర్ ఇదే కాకుండా మనకి ఇక్కడ కలర్స్ అయితే ఉన్నాయి బ్లాక్ కలర్ ఉంటుంది రెడ్ కలర్ ఉంటుంది బ్లూ కలర్ ఉంటుంది గ్రే కలర్ ఉంటుంది yellow కలర్ ఉంటుంది సో వీటిని ఏమను పిలుస్తారంటే ప్యూర్ వైట్ ప్యూర్ రెడ్ ప్యూర్ బ్లాక్ ప్యూర్ బ్లూ ప్యూర్ గ్రే ప్యూర్ yellow సో ఇలా మనకు ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అయితే మనం ఈ వెహికల్ గురించి ఒకసారి వెహికల్ ని పూర్తిగా చూసిన తర్వాత వీటి ఫీచర్స్ ఏం ఉంటాయి స్పెసిఫికేషన్స్ ఏం ఉంటాయి పూర్తి డీటెయల్స్ మనం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ फ्रेंड्स प्यूर ईवी लो ई प्लूटो 7G इलेक्ट्रिक वेहिकल दीनी डिजाइन परंगा चूसिनट्लयिते इला उंटुंदी सो फ्रंट लो इला हेड लैंप वस्तुंदी सो हेड लाइट वच्चेसी एलईडी तो उंटुंदी राउंड शेप ओवल शेप लो उंडे इलांटी हेड लैंप अयिते उंदी सो दीनिकी क्रोम फिनिशिंग तो उन्न ई डिजाइन अयिते कनिपिस्तुन्नमाट सो इला ई हैंडल बार अयिते उंटुंदी नेक्स्ट वच्चेसी ई हेड लैंप किंद चूस्ते इला ई प्यूर ఇది బ్రాండ్ లోగో అయితే కనిపిస్తుంది సో ఇలా అయితే లోగో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ లుకింగ్ అయితే ఎలా ఉంది ఇది లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అన్నమాట అంటే మనం లెఫ్ట్ రైట్ టర్న్ చేసుకున్నప్పుడు ఇవి ఇండికేటర్స్ గా పని చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇది నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ అన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ మడ్ గార్డ్ సో వీల్స్ వచ్చేసి వీటిని క్యాస్ట్ వీల్స్ అని అయితే పిలుస్తారు సో ఇలా అయితే వీల్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి దీనిలో 2 మోడల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి డిస్క్ బ్రేక్ రెండోది వచ్చేసి డ్రమ్ బ్రేక్ సో ఇది ఏంటంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ అన్నమాట ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి బ్రేక్ గా పని చేస్తుంది ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్ గా పని చేస్తుంది అంటే మనం లైట్ ఆన్ లో ఉన్నప్పుడు హై బీమ్ లో బీమ్ స్విచ్ మనం అప్పర్ టిప్పర్ అంటాం సో అలా మనం ఆ లైట్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి పని చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది హార్న్ స్విచ్ అన్నమాట ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్స్ అన్నమాట సో ఇలా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే ఇది వచ్చేసి ఫ్రంట్ హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట సో ఇలా అయితే ఈ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది హెడ్ ల్యాంప్ మనం ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ బటన్ వచ్చేసి రైడింగ్ మోడ్స్ అన్నమాట సో ఇక్కడ మనకు 1 2 3 అని చెప్పి రోమన్ సంఖ్యలు అయితే ఉన్నాయి ఈ దీనిలో 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి సో ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఈ రైడింగ్ మోడ్స్ అయితే చూడొచ్చు 1 2 3 అని ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ రైడింగ్ మోడ్ 1 లో ఉంది సో ఇక్కడ ఈ బటన్ చేంజ్ చేస్తే సో ఇలా ఇక్కడ 2 కి వచ్చింది సో ఇప్పుడు రైడింగ్ మోడ్ 2 లో ఉంది నేను మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తున్నాను రైడింగ్ మోడ్ 3 లో ఉంది సో ఇలా ఈ బటన్ యూజ్ చేస్తూ మనం రైడింగ్ మోడ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు ఈ డిస్‌ప్లేలో ఇలా అయితే మనకు ఇండికేటర్స్ కనిపిస్తాయి
ఇదొచ్చేసి ప్యూర్ ఈవీ సంబంధించిన బ్రాండ్ లోగో, ఇదొచ్చేసి బ్యాటరీ ఇండికేటర్, ఇదొచ్చేసి ఇప్పటిదాకా ఎన్ని కిలోమీటర్స్ తిరిగామని చెప్పి రేంజ్ అయితే చూపిస్తుంది, ఇదొచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్స్ ఉంటాయి. సో ఇలా ఇండికేటర్స్ అయితే మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చే ఇండికేటర్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సో ఈ ఇండికేటర్స్ అయితే ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీని కింద చూసినట్టయితే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట, అంటే వెహికల్ స్టార్ట్ చేయడానికి బటన్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ లాస్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్లో ఉంది, ఇది పార్కింగ్ బటన్ అనమాట, అంటే పార్కింగ్ అయినట్టుగా ఇది అయితే చూపిస్తుంది. సో ఒకసారి మనం దీని కీస్ చూసినట్టయితే, సో ఈ కీస్లో మనకి ఇలా ఈ కీస్ అన్నీ వస్తాయి. సో ఒక్కొక్కటి ఒక్కో దానికి యూజ్ చేసే విధంగా అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనకు యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉంటుంది, దీంట్లో మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, యాంటీ థెఫ్ట్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ లొకేషన్ మనం ఎనబుల్ చేసుకోవచ్చు. సో దీంట్లో అయితే ఈ సెట్టింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇగ్నిషన్ అనమాట. సో ఇగ్నిషన్ అయితే ఇలా ఉంటుంది, ఈ కీ దీంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం వెహికల్ని అయితే ఇలా ఆన్లో ఉంచేసి, అంటే రైట్ సైడ్ టర్న్ చేసినట్టయితే ఇక్కడ ఆన్ అవుతుంది. సో ఇలా మనము సెల్ఫ్ స్టార్ట్ బటన్ ద్వారా మనం వెహికల్ని స్టార్ట్ అయితే చేస్తాం. ఇదే కాకుండా ఇక్కడ డైరెక్ట్గా ఈ కీ ఉందో, సో దీని ద్వారా కూడా మనము వెహికల్ని అయితే స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఇలా మనకు ఒకవేళ కీ మనం ఎక్కడైనా మనం మర్చిపోయినప్పటికీ, ఇలా మన కీ లేకపోయినప్పటికీ మనం వెహికల్ని అయితే స్టార్ట్ చేయడానికి దీంతో పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈ సీట్ వచ్చేసి ఇద్దరు కూర్చునే విధంగా సీట్ అయితే కంఫర్టబుల్ సీట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ రెస్ట్ కూడా కంఫర్ట్గా, ఎవరైతే బ్యాక్ సైడ్ పిలియన్స్ కూర్చుంటారో వాళ్ళకు కంఫర్ట్గా ఉండే విధంగా అయితే ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్లో చూసినట్టయితే రియర్లో ఇది వచ్చేసి టెయిల్ ల్యాంప్ అనమాట, ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. ఈ సైడ్లో చూసినట్టయితే ఈ ప్యూర్ ఈవీ సంబంధించిన బ్రాండ్ కాబట్టి ఇక్కడ ఈ ప్లూటో 7G అని చెప్పి దీని ఈ వెహికల్ నేమ్ అయితే ఇలా ఎంబ్లెమ్ అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే మనము చూడొచ్చు, ఇది టూ సైడ్స్లో ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కింద ఇక్కడ ఈ ప్యూర్ అని చెప్పి ఈ బ్రాండ్ లోగో కనిపిస్తుంది. సో ఇప్పటిదాకా మనం చూసింది రైట్ సైడ్లో, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో కూడా మనకు ఈ ప్లూటో 7G అని చెప్పి మనకి వెహికల్ లోగో అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి సీట్ ఓపెనర్గా పనిచేస్తుంది, అంటే సీట్ ఓపెన్ చేయడానికి మనం కీ దీంట్లో ఇన్సర్ట్ చేసేసి మనం ఓపెన్ అయితే చేయవచ్చు. ఇది వచ్చేసి లేడీస్ ఫుట్ రెస్ట్ అనమాట, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉంటుంది. సో ఇలా మనకు నార్మల్గా పెట్రోల్ వెహికల్స్ ఏవైతే ఫీచర్స్ ఉంటాయో, సో ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫ్రంట్లో వచ్చేసి మనకు చిన్న ఈ లగేజ్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఈ బాక్స్ అయితే ఇలా చూడొచ్చు. సో దీంట్లో మనం ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా క్యారీ చేయడానికైతే ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని ఇలా అనేసి ఇలాంటిది ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సీట్ ఓపెన్ చేయడానికి, సో ఇలా ఈ కీ ఇన్సర్ట్ చేసేసి ఇలా మనం టర్న్ చేసినట్టయితే ఈ సీట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఈ మెయిన్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2.2 kW పవర్ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఈ బ్యాటరీని ఈజీగా ఇలా బయటికి తీసే విధంగా అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ బయటికి తీసే ముందు ఇక్కడ ఏంటంటే ఈ పవర్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందో చూసుకోవాలి. అంటే పవర్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ బ్యాటరీ పవర్ని రిమూవ్ చేసిన తర్వాతనే బ్యాటరీని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఛార్జింగ్ పెట్టడానికి దీనికి ఒక అడాప్టర్ అయితే ఇస్తారు. సో ఎక్కడైనా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్లో ఈ ఎక్కడైతే మన ఫుట్ రెస్ట్ ఉంటుందో, సో ఈ ప్లేస్లో ఇక్కడ ఈ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇలా ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. దీనిలో టెక్నికల్ ఫీచర్స్ గురించి చూసినట్టయితే దీంట్లో టైర్ సైజ్ వచ్చేసి 90x100 సైజులో, సో ఈ ఫ్రంట్ టైర్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఈ ఫ్రంట్ టైర్ 90x100 సైజులో ఉంటుంది. ఈ రిమ్ వచ్చేసి 10 inches రిమ్ అయితే ఉంటుంది. సో ఇలా వీల్ అయితే 10 inches ఉంటుంది ఫ్రంట్లో. ఈ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ రేర్లో చూసినట్టయితే దీంట్లో ఇది కూడా 90x100 సైజులో ఉండే రేర్ టైర్ అయితే ఉంటుంది, ఇది కూడా 10 inches రిమ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ప్లూటో వెహికల్లో 2 variants ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈ ప్లూటో అంటారు, రెండోది వచ్చేసి ఈ ప్లూటో 7G అంటారు. సో ప్రజెంట్ మనం చూస్తున్న మోడల్ వచ్చేసి ఈ ప్లూటో 7G అనమాట. అయితే ఈ ప్లూటోకి ఈ ప్లూటో 7G డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో కొంచెం బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉంటుంది, సో దీంట్లో ఎక్కువ ఉంటుంది. దాంట్లో రేంజ్ తక్కువ ఉంటుంది, దీంట్లో ఎక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేసి టాప్ స్పీడ్ వచ్చేసి 60 km/h ఉంటుంది, అది వచ్చేసి 40 km/h ఉంటుంది. ఈ ప్లూటో 7G వచ్చేసి దీని రేంజ్ అప్ టు 120 km వరకు ఉంటే ఈ ప్లూటో నార్మల్ వెహికల్ అంటే అది వచ్చేసి 80
కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. సో ఇలా చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి దానికి దీనికి. బ్యాటరీ కెపాసిటీలో డిఫరెన్స్ ఉంటాయి, మిగతా ఫీచర్స్ అన్ని దాదాపుగా అయితే సేమ్ ఉంటాయి. అయితే ఈ పర్టికులర్ వెహికల్స్ ఫీచర్స్ అయితే మనం ప్రజెంట్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఈ ప్లూటో 7G కాబట్టి దీని టాప్ స్పీడ్ వచ్చేసి 60 km/h ఉంటుంది, అంటే 60 km/h ఉంటుంది. దీని బ్యాటరీ చూసినట్టయితే ఈ సీట్ కింద అయితే ఇప్పటిదాకా అయితే మనం బ్యాటరీ చూసాము. సో ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ఇది 2.2 kW/h బ్యాటరీ ఉంటుంది. ఇది BLDC మోటార్తో పనిచేస్తుంది అనమాట. దీనిలో కంట్రోల్ వచ్చేసి 60 W ఉంటుంది. ఈ బ్యాటరీ వచ్చేసి 2.5 kW/h పోర్టబుల్ బ్యాటరీ అనమాట, అంటే రిమూవబుల్ బ్యాటరీ. దీన్ని రిమూవ్ చేసి కూడా మనం యూజ్ అంటే తీయవచ్చు అనమాట. ఈజీగా రిమూవ్ చేయడానికి అయితే, క్యారీ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఈ బ్యాటరీ కేజింగ్ అనేది మెటాలిక్ కేజింగ్తో ఉంటుంది. సో ఇది మనం చూడడానికి ఇది అంతా మెటాలిక్ అనమాట, కేజింగ్ అంతా మెటాలిక్తో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో సెల్స్ వచ్చేసి NMC సెల్స్ అని ఉంటాయి. ఇది 18650 3C ఆల్ట్రా పర్ఫార్మెన్స్ని అయితే ఇవి సపోర్ట్ చేస్తాయి అనమాట. దీనిలో BMS వచ్చేసి స్మార్ట్ యాక్టివ్ బ్యాలెన్స్ 50 A అయితే ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఛార్జింగ్ అవుట్పుట్ వచ్చేసి 67.2 V ఉంటుంది, లేదంటే 10 V అయితే ఈ ఛార్జర్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో ఇంటర్నల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంటర్నల్గా ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ నుండి అయితే ఇది పవర్ సప్లై అయితే ఉంటుంది. దీనిలో ఫ్రంట్ బ్రేక్ సిస్టమ్ చూసుకున్నట్టయితే డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో ఇదైతే డిస్క్ బ్రేక్ వేరియంట్, డ్రమ్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంటుంది. సో దానికి వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. రియర్లో చూసినట్టయితే దీంట్లో బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే రాదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఇంకొక అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే మనం బ్రేక్స్ వేసినప్పుడు ఈ బ్యాటరీ కెపాసిటీ లేదా బ్యాటరీ పవర్ ఏదైతే ఉంటుందో, సో ఆ పవర్ ఖర్చు కాకుండా మళ్ళీ రీజనరేట్ అయ్యే విధంగా, అంటే అది బ్యాటరీ కొంచెం ఎక్కువ వచ్చే విధంగా దీంట్లో టెక్నాలజీ అయితే ఇచ్చారన్నమాట. ఫ్రెండ్స్, దీనిలో డిస్ప్లే గురించి చూస్తే దీంట్లో ఈ డిస్ప్లేని MFLED అని అంటారు. ఇది 5 inches డిస్ప్లే అనమాట. సో దీని కెపాసిటీ ఇది వచ్చేసి 5 inches డిస్ప్లే ఉంటుంది. సో దీనిలో ఇండికేటర్ చూస్తే దీనిలో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది, అంటే బ్యాటరీ ఎంత పర్సెంట్ ఛార్జింగ్ ఉందని చూపిస్తుంది, రైడింగ్ మోడ్ చూపిస్తుంది, km/h చూపిస్తుంది, రేంజ్ కూడా చూపిస్తుంది. సో ఇలా దీంట్లో ఇండికేటర్స్ ఉంటాయి. ఇవే కాకుండా లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వస్తాయి. సో దీంట్లో హెడ్ ల్యాంప్ ఆన్ అయినట్టుగా ఇండికేటర్ ఉంటుంది. సో ఇలా ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, సీట్ వచ్చేసి ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా ఈ సీట్ డిజైన్ అయితే ఉంటుంది. దీంట్లో ఈ థ్రోటిల్ వచ్చేసి ట్విస్ట్ థ్రోటిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే ఇది ట్విస్ట్ థ్రోటిల్ అని చెప్పి దీన్ని పిలుస్తాము. నెక్స్ట్ దీని గ్రేడియబిలిటీ వచ్చేసి 12 degrees అనమాట. సో ఈ గ్రేడియబిలిటీ అంటే ఏంటంటే ఈ వెహికల్స్ అంటే హైట్స్ అంటే ఎక్కువ ఎత్తుగా ఉన్న రోడ్లు ఎక్కినప్పుడు అది ఎన్ని డిగ్రీల హైట్తో ఉన్న రోడ్డు ఇది క్లైమ్ చేయగలదు అనేది ఈ గ్రేడబిలిటీ అనేది తెలుపుతుంది. 12 degrees అబోవ్ ఉన్న రోడ్ని ఇది ఈజీగా క్లైంబ్ అయితే చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని అండర్ సీట్ స్టోరేజ్ గురించి చూసినట్టయితే ఈ అండర్ సీట్ స్టోరేజ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ బ్యాటరీ పైన ఈ ఉన్న ఈ స్టోరేజ్ మాత్రమే మనము యూజ్ చేసుకోవచ్చు, అంటే లిమిటెడ్గా ఉంటుంది, ఎక్కువ స్టోరేజ్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్లో ఈ చిన్న బాక్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో డాక్యుమెంట్స్ మనం క్యారీ చేసుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి అయితే స్టోరేజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, దీనిలో సెక్యూరిటీ ఫీచర్స్ గురించి చూస్తే దీంట్లో యాంటీ థెఫ్ట్ అలారం అయితే ఉంటుంది. సో ఇలా దీంట్లో మనం అలారంని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో దాన్ని యాక్టివేట్ చేసుకుంటే యాంటీ థెఫ్ట్ స్మార్ట్ లాక్ పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ ప్యూర్ ఈవీలో ఈ ప్లూటో 7G అనే వెహికల్ చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. సో ఈజీగా ఎవరైనా డ్రైవ్ చేసే విధంగా ఉంటుంది. సో దీనిపైన కూర్చుంటే ఈ సీటింగ్ పొజిషన్ అయితే ఇలా కంఫర్ట్గా ఉంటుంది. మనం ఎక్కువ పెట్రోల్తో మనకు ఇబ్బంది అని ఎవరైతే అనుకుంటారో, సో వాళ్ళు ఈ వెహికల్ యూజ్ చేసినట్టయితే నార్మల్గా ఇది ఒక 1 hour ఒక యూనిట్ అయితే ఛార్జ్ తీసుకుంటుంది. ఇది 3 hours ఛార్జ్ చేస్తే ఇది ఫుల్ బ్యాటరీ అయితే ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేయడానికి 3 units పవర్ అయితే తీసుకుంటుంది. సో మనం పెట్రోల్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో రైడింగ్ పొజిషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వెయిట్ కూడా అప్ టు 150 kg వరకు, అంటే 120 నుంచి 150 kg వరకు అయితే క్యారీ చేసే విధంగా దీంట్లో అయితే దీని డిజైన్ ఉంటుంది. సో ఈజీగా మనము ఎలాంటి రోడ్స్ పైన కూడా దీన్ని రైడ్ అయితే చేయవచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉండే వెహికల్, పెట్రోల్ బాధల నుంచి తప్పించుకోవడానికి ఈజియెస్ట్ వే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ ప్యూర్ ఈవీ ఈ ప్లూటో 7G గురించి పూర్తి డీటెయిల్స్ అనమాట. అయితే ఫ్రెండ్స్, మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం కానీ దీని ప్రైస్ అయితే డిస్కస్ చేసుకోలేదు.
ఫ్రెండ్స్ దీంట్లో ఇది కాకుండా ఇంకొక మోడల్ ఉంటుందని చెప్పాను కదా, సో అది ఈ ప్లూటో. సో దాంట్లో 40 KMPL టాప్ స్పీడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 80 KMPL రేంజ్ ఉంటుంది. అయితే దానికి హెల్మెట్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేదు. బట్ మనం చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసి ఈ ప్లూటో 7G. అయితే దీని రేంజ్ వచ్చేసి 90 నుంచి 120 కిలోమీటర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని టాప్ స్పీడు 60 కిలోమీటర్స్. అయితే ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే 5 సెకండ్స్లోనే ఇది 40 స్పీడ్కి ఈజీగా రీచ్ కాగలదు. సో అలాంటి ఫీచర్ అయితే దీంట్లో ఉంది. అయితే దీనికి రిజిస్ట్రేషన్ ఉంటుంది, అదేవిధంగా లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. సో లైఫ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ అయితే కన్సెషన్ ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అయితే నార్మల్గా దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసినట్టయితే 93,000 చేంజ్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ ప్యూర్ ఈవీ ఈ ప్లూటో 7G గురించిన పూర్తి డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను వరంగల్లో ప్యూర్ ఈవీ షోరూమ్లో అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే వెహికల్స్ కావాలో షోరూమ్ సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ షోరూమ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, నెక్స్ట్ వరంగల్లో ఉంది. సో ఈ 2 లొకేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మీకు వరంగల్ దగ్గర అనుకుంటే వరంగల్లో వెహికల్స్ అయితే తీసుకోవచ్చు, హైదరాబాద్ దగ్గర అయితే హైదరాబాద్లో కూడా వెహికల్స్ అయితే తీసుకోవచ్చు. అయితే నేను ప్రజెంట్ వరంగల్లో చేస్తున్నాను కాబట్టి వరంగల్ సంబంధించిన ఈ డీలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు షోరూమ్ వాళ్ళనైతే కాంటాక్ట్ కావచ్చు, లేదంటే మీరు విజిట్ చేసి వెహికల్స్ని అయితే డైరెక్ట్గా టెస్ట్ రైడ్ చేసి కూడా మీరు వెహికల్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్యూర్ ఈవీ 7G గురించిన పూర్తి డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.